సార్ అందరికీ నమస్కారం అండి. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇచ్చి నందిగామ జగ్గయ్యపేట కాన్స్టిట్యున్సీస్లో బాదురే బాదుడు కార్యక్రమం పెట్టుకున్నారు. ఆయన ఆ రెండు నియోజకవర్గాలు సందర్శించడం కోసం ముందస్తుగానే పోలీసులకు తెలియజేయటమైంది. ఒక విఐపీ ముందే వస్తున్నారప్పుడు విషయం తెలిసినప్పుడు పోలీసులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆయన ప్రయాణం చేసే రూట్ కావచ్చు, ఆయన మాట్లాడే బహిరంగ సభల్లో ఏర్పాట్లు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు ఏర్పాట్లు చేసుకోవాలి ముందస్తుగా. బట్ ఇక్కడ చంద్రబాబు గారి టూర్లో పోలీసులు ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోలేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు బయలు చేస్తే పరదాలు చుడతారు, ముందస్తుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ హౌస్ అరెస్టులు చేస్తారు, కనిపించిన వాళ్ళని పికప్ చేస్తారు, పోలీస్ స్టేషన్లో పెడతారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆయన తిరిగి వెళ్ళేంతవరకు కూడా తెలుగుదేశం పార్టీ కదలికలు అన్నిటి మీద వాచ్ పెడతారు, కదలకుండా చేస్తారు. మరి చంద్రబాబు గారు వచ్చినప్పుడు చేయరండి. నిన్న వేలాది మంది ఆయన టూర్లో ఆయనతో ఫాలో అవుతూ ఆయనకు జయజయలు పలుకుతూ విజయవాడలో బయలుదేరిన దగ్గర నుంచి నందిగామ చేరేంత వరకు కూడా రోడ్లన్నీ క్రిక్రిసిపోయినాయి, జనసముద్రం అయిపోయినాయి. నందిగామ ఏరియా అంతా కూడా జనం పసుపుమయమైపోయింది. అంతా ఆ ఏరియా అంతా కూడా ఉక్రోషం, ఆక్రోషం, అభద్రతా భావం వచ్చింది వైసీపీ కార్యకర్తల్లో. ఆ సమావేశంలో రాళ్లతో దాడి చేసినారు మా అధినేత మీద. చంద్రబాబు నాయుడు గారిని కొట్టాలనే ఆ రాళ్ల దాడి జరిగింది. లక్కీగా ఆ సెక్యూరిటీ ఆఫీసర్ మధు గారు ఎలర్ట్గా ఉన్నారు కనుక ఆయన అడ్డుపడ్డాడు ఆ రాయికి. అతను అడ్డుపడకపోతే దట్ స్టోన్ వాజ్ ఎయిమ్డ్ అట్ చంద్రబాబు నాయుడు గారు. మా లీడర్ని ఎయిమ్ చేసుకుంటున్నారు. ఆ మధు అనే సిఎస్ఓ అడ్డుపడకపోతే అది చంద్రబాబు గారికి తగిలేది, చంద్రబాబు గారికి రక్తస్రావం జరిగి ఉండేది. ఏమిటి దుర్మార్గం? పోలీసు వ్యవస్థ ఉందా? శాంతి పద్ధతులు ఉన్నాయా రాష్ట్రంలో? పోలీసు వ్యవస్థ పనిచేయవలసిన తీరు ఇదేనా? అధికార పార్టీకి ఒక న్యాయం, ప్రతిపక్షాలకు ఒక న్యాయమా? ఆయన క్యాబినెట్ ర్యాంకే, ప్రతిపక్ష నాయకుడు అయినా క్యాబినెట్ ర్యాంక్ ఆయన. యూఆర్ ఎక్స్పెక్టెడ్ టు ప్రొవైడ్ బందోబస్. జెడ్ ప్లస్ కేటగిరీ అయినా, ఎన్ఎస్సి ప్రొటెక్టీ అయినా, ఇవన్నీ ఉన్నా కూడా పోలీసులు నిస్తేజంగా ఉండటం, పోలీసు ఆర్ స్టేరింగ్ ఎట్ దమ్. అన్నదమ్ములు కూడా, అతను ఎవరు అక్కడ లోకల్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇద్దరు అన్నదమ్ములే, అన్నదమ్ములు కూడా భయభ్రాంతులైపోయినారు ఆ జనాన్ని చూచి. చంద్రబాబు గారు రావటం వల్ల తెలుగుదేశం పార్టీకి అక్కడ ఇచ్చిన రిసెప్షన్ కానీ, ఆ ప్రజలు పలికిన ఆ మద్దతు కానీ, ఆ జయజయలు కానీ, ఆ పోలవర్షం కానీ చూచి ఆక్రోషానికి ఉక్రోషం వచ్చింది. ఉక్రోషం వచ్చి రాళ్ళదాడి చేశారు. ఈ రాళ్ళదాడితోటి భయభ్రాంతులు చేయలేరు చంద్రబాబు నాయుడు గారిని. 26 క్రైమ్ ఓవర్ మైండ్స్ పెడితేనే కేరేజ్ హాట్గా ఉన్న మనిషి ఈ బోడి 4 రాళ్ళు వేస్తే భయపడతారనుకోవటం పొరపాటు అని చెప్పి కూడా అక్కడ ఉన్న ఎమ్మెల్యేకి, ఆ ఎమ్మెల్సీకి నేను తెలియజేస్తున్నా. మీ ఉడతూపులకి భయపడే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి కూడా ఆ ఎమ్మెల్యే ఎమ్మెల్సీకి తెలియజేస్తున్నా, ఆ వైసీపీ నాయకులకు తెలియజేస్తూ ఉన్నా. ఈ మీ ఉడతూపులకి చంద్రబాబు గారు భయపడతారనుకోవటం పొరపాటు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. దిస్ వాజ్ ఎ క్లియర్ ఫెయిల్యూర్ ఆఫ్ పోలీస్. పోలీసు లేరు అక్కడ. నేను అడుగుతున్నా ఈ రోజున, స్టోన్ పెల్టింగ్ ఆన్ ది కాన్వాయ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు గారి మీద రాళ్ళు వేయటం ప్రీ ప్లాన్డ్, అది పక్కా ప్లాన్తో జరిగింది. నేను ఇప్పుడు అడుగుతున్నా, నేను పోలీస్ ఆఫీసర్ని, అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ని, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తులు ఎవరు? రాజశేఖర్, ఈ ఫోటో చూపించాయా? రాజశేఖర్ రెడ్డి గారి
రాజశేఖర్ రెడ్డి గారి స్టాచ్యూ దగ్గర అక్కడ ఉన్న పెడస్ట్రల్ ఎక్కి ఉన్నది ఎవరు? ఈ ఫోటోలో ఉన్నది ఎవరు? ఎవరో పరమి సతీష్ కాదా ఇక్కడ ఉన్నది? పరమి సతీష్ కాదా ఇక్కడ ఉన్నది? బెజవాడ కార్తీక్ కాదా ఇక్కడ ఉన్నది? ఎవరు వీళ్ళు? ఆ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే అనుంగు శిష్యులు కాదా? వీళ్ళ చేతిలో కర్రలు కనపడటం లేదా? కింద ఒక వైట్ బ్యాగ్ ఉంది చూడండి, ఆ బ్యాగ్లో రాళ్ళు తీసుకొచ్చారు. అక్కడ పక్కనే పోలీసు ఉన్నాడు, అక్కడ వాళ్ళతో కలిపే పోలీసు ఉన్నాడు. పోలీసులు ఎంత ఆషామాషిగా చేస్తున్నారు పని, పోలీసులు ఎంత ఫన్నీ వే ఆఫ్ ఫంక్షనింగ్, ఫన్నీ వే ఆఫ్ ఫంక్షనింగ్. పోలీసు అక్కడ నందిగామలో, నందిగామ పోలీస్ ఫన్నీ వే ఆఫ్ ఫంక్షనింగ్. పోలీసు అక్కడ ఉన్నాడు, కర్ర ఎందుకురా పట్టుకున్నావు అని అడగరండి పోలీస్ కానిస్టేబుల్ అక్కడ ఉన్నాడు. ఆ సంచిలో ఏమున్నాయని అడగరండి, వాళ్ళే పట్టుకోవద్దు. అక్కడ కానిస్టేబుల్ గారు ఉన్నారు, వాళ్ళతో పాటే ఉన్నారు అక్కడ. ఈ సతీష్ ఈ కార్తీక్ వీళ్ళ ప్రోద్బలంతో వీళ్ళు రాళ్ళు వేస్తుంది. వీళ్ళు ఎమ్మెల్యేతో తిరుగుతారు, ఎమ్మెల్యే కారులో తిరిగే మనుషులు, ఎమ్మెల్సీతో తిరిగే మనుషులు. 24 గంటలు ఎమ్మెల్యే ఎమ్మెల్సీతో ఉంటారు వీళ్ళిద్దరు. దీనికి ఏం సమాధానం చెబుతారు ఈరోజున? పోలీస్ అధికారులు ఏం సమాధానం చెబుతారని నేను అడుగుతున్నా. ఒక పోలీస్ అధికారి అంటాడు, ఆ పూలల్లో రాయి వచ్చాడు అమ్మా, ఇదంటే బియ్యంలో చిన్న రాయి వచ్చినంత ఈజీగా చెప్పాడు ఆయన. బియ్యంలో చిన్న రాళ్ళ వచ్చిందిలే రాయి వచ్చింది అన్నట్టుగా పూలల్లో రాయి వచ్చిందట. ఈ దొంపదగా ఈ రకంగా ఏంటో మీరు చెప్పేది, పూలల్లో రాయి వస్తుందా? మీరు మొన్న కూడా చెన్నుపాటి గాంధీని కొట్టినప్పుడు వాడు కంటిని ఇనప దీంతో ఇన్స్ట్రుమెంట్తో పొడిచినప్పుడు కూడా ఇతను కన్ను వెళ్ళి ఇతను చెంప వెళ్ళి ఆ ఇనప రాటి మీద పడింది అన్నట్టుగా చెప్పారు. ఫన్నీ వే ఆఫ్ ఫంక్షనింగ్ బై పోలీస్. పోలీస్ ఫన్నీ వే ఆఫ్ ఏదో ఒక జోకర్లు చెప్పినట్టుగా ఉంది, తప్పితే ట్రైన్డ్ పోలీస్ ఆఫీసర్ చెప్పినట్టుగా లేదు. చెన్నుపాటి గాంధీ చెంపట వా అవతల వాడు పట్టుకు వైసీపీ వాడు పట్టుకున్న ఐరన్ ఆ ఇన్స్ట్రుమెంట్ మీద పడిందట, అందుకు జరిగిందట. కసకస కంటిని పొడిచి ఇప్పుడు కన్ను లేదండి పాపం చెన్నుపాటి గాంధీకి. చెన్నుపాటి గాంధీకి మై డియర్ పోలీస్ ఆఫీసర్స్ కన్ను లేదండి, ఒంటి కంటి వాడు ఇప్పుడు అతను. తెలుసా మీకు, ఆ కేసును కూడా అటెంప్ట్ మర్డర్ కేసు కాకుండా నీరు గార్చిన ఘనత పోలీస్ శాఖకే దక్కిందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఆ రకంగానే నీరు గార్చాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఏ రకంగా చెన్నుపాటి గాంధీ మీద దాడి జరిగితే 307 అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టకుండా 326 పెట్టి 41 నోటీస్ ఇచ్చి ఆ రాచమర్యాదలతోటి ఆ వైసీపీ ముద్దాయిల్ని ఇంటికి సాగనంపారో, ఆ రకంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అని జెడ్ ప్లస్ ప్రొటెక్టి ఎన్ఎస్సీ ప్రొటెక్టి 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, 13 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా పనిచేస్తున్న వ్యక్తి, 42 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తిని రాళ్లతో కొడితే పూలల్లో రాయి వచ్చిందని చెబుతున్న తమాషా పోలీసుల్ని, ఫన్నీ పోలీసుల్ని ఇప్పుడే చూస్తున్నాం, తప్పితే వేరే కాదు. నేను అడుగుతున్నా ఈ రోజున మై డియర్ పోలీస్ ఆఫీసర్స్, వీళ్ళెవరు? హూ ఇస్ ది సతీష్, సారీ కిషోర్, పరిమి కిషోర్ నాకు కూడా సతీష్ అన్నట్టున్నా, పరిమి కిషోర్ ఎవరి? పరిమి కిషోర్ ఎమ్మెల్సీ అనుంగు సహచరుడు కాదా? ఎమ్మెల్సీ తిరిగే వ్యక్తి కాదా? ఇతను ప్రోద్బలంతో కాదా రాయేసింది? ఎందుకున్నాడు అక్కడ ప్రతిపక్ష నాయకుడు? తెలుగుదేశం పార్టీ మీటింగ్ జరుగుతుంటే వైఆర్ అలౌడ్ హిమ్ దేర్? ఎందుకు అలౌ చేశారు మీరు అక్కడ? అలౌ చేయటం మీ అసమర్థత కాదా అని అడుగుతున్నా పోలీస్ అధికారుల్ని. పోయినంత తెలియని వాడా పోలీసులందరికీ అనుంగు సన్నిహితుడు అతను మీ అందరికీ? పరమి కిషోర్ మీకు తెలియదా? బెజవాడ కార్తీక్ మీకు తెలియదా? వాళ్ళు అక్కడికి సాయి మీరు ఎందుకు అల్లరి చేయడానికి వచ్చారు? పికప్ చేయొద్దండి, ప్రివెంట్ అరెస్ట్ చేయొద్దు వాళ్ళని, 151 అరెస్ట్ చేయొద్దు వాళ్ళని, పోలీస్ స్టేషన్లో పెట్టొద్దు. చంద్రబాబు గారు కాన్వాయ్ వచ్చి ఆయన సభ వెళ్ళేంత వరకు కూడా మీరు సక్రమంగా చేసినట్లా, ఏ రకంగా చేసినట్టు అని చెప్పి నేను అడుగుతున్నా. ఇదేమి పద్ధతి అని మేము అడుగుతున్నాం. ఎందుకు మీరు పోలీసులు ఆలోచించడం లేదు? కోర్టులు చీవాట్లు పెట్టినా, న్యాయస్థానాలు చీవాట్లు పెట్టినా, ఆఖరకు చివరకు హైకోర్టు చీవాట్లు పెట్టినా కూడా ఎందుకు మీలో చలనం కడగటం లేదు?
వై డోంట్ యు అడర్ యువర్ సెల్ఫ్ టు ది రూల్ పొజిషన్? చట్టబద్ధంగా చేయాలన్న ఆలోచన మీకు ఎందుకు రావటం లేదు? పూలల్లో రాయి వచ్చిందని చెబుతున్న పోలీస్ ఆఫీసర్ని ఏమనాలండి? పూలు వేస్తుంటే అందులో ఒక రాయి కూడా రాయి ఎట్లా వెళ్తుందండి? చేతిలో పూలు పట్టుకుంటే రాయి ఉన్నట్టు తెలియదండి మై డియర్ ఆఫీసర్. అయ్యో రాయి తీసి కదా పూలు చల్లాలి, రాయితో పాటు పూలు చల్లారట, అది వెళ్ళి తగిలిందట సరాసరి చంద్రబాబు గారికి ఏం చేశారట, చంద్రబాబు గారు తగలవలసింది, అడ్డం వచ్చి కాపాడిన సిఎస్ఓకి తగిలిందట, ఇది నీరు గార్చిసారు కేసు, అంతేనా? తొందరపడద్దు, వీటన్నిటికీ ఆర్ గోయింగ్ టు పే హెవీలీ ఫర్ ఆల్ దీస్ మిస్డీడ్స్ బై పోలీస్. పోలీసు చేస్తున్న ఈ తప్పులన్నిటికీ మీరు మూల్యం చెల్లించబోతున్నారు. వదిలేది లేదు ఎవరిని, తప్పు చేసిన పోలీస్ అధికారులను కూడా వదిలేది లేదు. ఆ నందిగామ పోలీసులు అక్కడ చాలా ఫన్నీగా వ్యవహరించారు. పోలీస్ ఆఫీసర్ ఇతను పోలీస్ నిలబడ్డాడు అక్కడ, వాళ్ళ పక్కన దుండగులు ఉన్నారు, వాళ్ళ పక్కన వైసీపీ రౌడీ మూకుంది, దట్ కిషోర్, కార్తీక్ అండ్ అదర్స్. వీళ్ళని వెంటనే అక్కడి నుంచి పంపించొద్దండి. మీకు తెలియని వాళ్ళ, పోలీసులకు తెలియని వాళ్ళ అంటే దాడి చేయమని మీరే ఉసుగొల్పుతారా? దాడి చేసే వాళ్ళకి మద్దతు పలుకుతారా? పోలీసులు ఎలా జరిగింది ఇది? దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము అడుగుతున్నాం. ఇది ఈజ్ అ ఫిట్ కేస్. దెర్ వాజ్ అన్ అటెంప్ట్ టు కిల్ చంద్రబాబు నాయుడు. ఈజ్ అ క్లియర్ కేస్ ఆఫ్ అటెంప్ట్ ఆన్ మిస్టర్ చంద్రబాబు నాయుడు. 307 కేసు రిజిస్టర్ చేయాలా? ఈ కిషోర్ని, బెజవాడ కార్తీక్ని కస్టడీలోకి తీసుకోవాలా? ఈ రాళ్ళు వేసిందేమి, ఎవరు ఎందుకు వేశారు, ఎవరి ప్రోద్బలంతో ఈ కుట్ర వెనక ఎవరున్నారు? ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే వీళ్ళిద్దరు ప్రోద్బలమా, లేకపోతే తాడేపల్లి ప్యాలెస్ ప్రోద్బలమా? ఎలా జరిగిందో దీన్ని తేల్చకపోతే మిమ్మల్ని పోలీస్ అధికారులుగా ఎలా అనుకోవాలండి? మేము పోలీస్ అధికారుల కింద ఎలా లెక్కండి? మీరు పోలీసు అధికారులను ఎలా అనుకోవాలండి? మీరు మీ నేతృత్వంలో, మీ పోలీసింగ్లో ప్రజలు క్షేమంగా ఉన్నారని ఎలా అనుకుంటామండి? చాలా దురదృష్టం అని చెప్పి కూడా తెలియచేస్తూ, ఇక్కడ రాయి విసిరితే భావస్వేచ్ఛ కాదండి, మీ డీజీ సవాంగ్ గారు చెప్పినట్టుగా రాయి విసిరితే భావస్వేచ్ఛ కాదు. దట్ వాజ్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ అటెంప్ట్ టు మర్డర్ అవర్ లీడర్ మిస్టర్ చంద్రబాబు నాయుడు. దీని మీద ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి కూడా తెలియజేస్తా. మొన్న కూడా అంతే, అయ్యన్న గారిది, ఆయన స్థలం అది, ఆయన పర్మిషన్ తీసుకున్నారు, 2 సెంట్ల స్థలానికి ఎంత గగ్గోలు పెట్టినారయ్యా. పత్రికా సోదరులారా, మీరు కూడా వినాలి, మీరు కూడా రాయాలి. ఎందుకో మీరు కూడా వెనకడుగు వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మీద రాయటానికి, ఈ ప్రభుత్వం మీద రాయటానికి. ఐ డోంట్ నో ద రీజన్. తప్పు చేస్తే ఉరికి పడేవాళ్ళు ఎందుకో మీరు అంత ఊహించినంతగా వాస్తవాలు రాయటం వల్ల ఎక్కడో వెనకడుగు వేస్తున్నట్టుగా కనపడుతుంది. 43,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయక్రాంతం చేశారని సిబిఐ, ది హైయెస్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఇన్ అవర్ కంట్రీ, సిబిఐ చెబితే ఆయన్ని రాచమర్యాదలతో చూస్తున్నాం మనం. ఆయన ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు ఇక్కడ మన దేశ రాష్ట్రంలో. కోట్ల ఏటు విజయసాయిరెడ్డి, అతను వైజాగ్ అంతా దున్నేస్తుంటే ఆ రిషికొండకు బోడిగుండు కొట్టినట్టు కొట్టాడు, కొడితే ఏమి లేదు. 2 సెంట్లు వాళ్ళ స్థలాన్ని వాళ్ళు కట్టారు, పర్మిషన్ తీసుకొని కట్టారంటే అర్ధరాత్రి వెళ్ళి 200 మంది పోలీసులు వెళ్ళి దాడి చేసి ఒక డకాయిట్ను, ఒక నక్సలైట్ను, ఒక ఎక్స్ట్రీమిస్ట్ను పట్టుకెళ్ళినట్టు పట్టుకెళ్ళిన ఘనత ఈ పోలీసింగ్ అని చెప్పి తెలియజేస్తున్నాం. రాజేంద్రనాథ్ రెడ్డి గారు, మీకు అసలు మంచి పేరుంది గతంలో, సౌమ్యులని మంచి పేరుంది, ఆ పేరు ఎందుకు పోగొట్టుకుంటారు? వేళ చేరి జగన్మోహన్ రెడ్డి గారి పంచన చేరి మీకున్న మంచి పేరు ఎందుకు పోగొట్టుకుంటారో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కూడా తెలియజేస్తూ, చంద్రబాబు గారి మీద రాళ్ల దాడిని ఖండిస్తుంది తెలుగుదేశం పార్టీ. వెంటనే కేసు రిజిస్టర్ చేసి బాధ్యుల మీద యాక్షన్ తీసుకోవాలని కోరుతుంది తెలుగుదేశం పార్టీ. 307 అటెంప్ట్ మర్డర్ కేసు రిజిస్టర్ చేసి ముద్దాయిలు కిషోర్, బెజవాడ కార్తీక్ అండ్ అదర్స్, వాళ్ళని వెంటనే అరెస్టు చేయాలని చెప్పి కోరుతుంది, డిమాండ్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు గారు భవిష్యత్తులో కూడా ఆయన టూర్స్కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కోరుతుంది తెలుగుదేశం పార్టీ. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్? యువర్ అట్ లిబర్టీ టు ఆస్క్ మీ, ఐ విల్ ఆన్సర్ ఎనీ క్వశ్చన్. రైట్, థ్యాంక్ యూ.
నమస్కారం అన్న రండి.